హలో వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. సాధారణ రక్త పరీక్షతో చిన్నారులలో క్షయ వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారించే ప్రక్రియను కనుగొన్నట్లు జర్మనీ పరిశోధకులు తెలిపారు. వీరి అధ్యయనాన్ని ల్యాన్సెట్ జర్నల్ ప్రచురించింది. ప్రస్తుతం కఫం లేదా శ్లేషం విశ్లేషణల ఆధారంగా క్షయ వ్యాధిని నిర్ధారిస్తున్నారు. చిన్నారుల నుంచి ఈ నమూనాలను తీసుకోవడం చాలా కష్టం. అందుకే జర్మనీకి చెందిన లుడ్విగ్ మాక్సిమిలియన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ సులభమైన వేగవంతమైన రక్త నమూనా పరీక్షపై అధ్యయనం చేశారు. ఈ పరీక్షలో వేలుకోన నుంచి సులభంగా రక్త నమూనా తీసుకోవచ్చు, ఫలితాలు కూడా త్వరగా లభిస్తాయి. ఈ అధ్యయనాన్ని భారత్ సహా మరికొన్ని దేశాల భాగస్వామ్యుల సహకారంతో ఎల్ఎంయు నిర్వహించింది. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఆగస్టులో దాదాపు 10 లక్షల ఫిరంగి గుండ్లను ఉత్తర కొరియా పంపించిందని దక్షిణ కొరియా నిఘా విభాగం అంచనా వేసింది. అంతేకాకుండా రష్యా ఆయుధ సామగ్రి డిమాండ్ కు అనుగుణంగా ఆయుధ కర్మాగారాలను ఉత్తర కొరియా పూర్తి స్థాయిలో నడిపిస్తుంది. ఉత్పత్తిని భారీగా పెంచేందుకు జన సమీకరణ కూడా చేస్తుంది. ఇవే కాకుండా ఆయుధాలను ఎలా వినియోగించాలనే విషయాన్ని రష్యా అధికారులకు తెలియజేసేందుకు ఆయుధ నిపుణులు కూడా మాస్కోకు పంపించిందనే సంకేతాలు ఉన్నాయి. నిఘా విభాగంతో భేటీ అయిన అనంతరం స్థానిక చట్టసభ సభ్యుడు యు సాంగ్ బూమ్ ఈ విషయాలను వెల్లడించారు. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున నామినేషన్ కు పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ నేత నిక్కీ హేలీ సొంత రాష్ట్రమైన దక్షిణ కరోలినాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. సిఎన్ఎన్ తాజాగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో 53% మంది ట్రంప్ నకు మద్దతుగా నిలుస్తున్నామని చెప్పారు. 22% మంది మాత్రం హేలీకి మద్దతు ప్రకటించారు. మరో భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామికి 1% మందే మద్దతుగా నిలిచారు. ప్రైమరీ ఎన్నికలు ముందుగా జరిగే రాష్ట్రాలలో దక్షిణ కరోలినా కూడా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా ప్రాంత తదుపరి రీజనల్ డైరెక్టర్ గా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజేద్ ఎన్నికయ్యారు. ఈ పదవికి సైమా వాజేద్ నేపాల్ కు చెందిన శంభు ప్రసాద్ ఆచార్య పోటీ పడ్డారు. ఢిల్లీలో జరిగిన రీజనల్ కమిటీ సమావేశంలో దీనిపై ఓటింగ్ జరిగింది. వాజేద్ కు 8 ఓట్లు, ఆచార్యకు 2 ఓట్లు వచ్చాయి. బంగ్లాదేశ్, నేపాల్, భారత్, భూటాన్, ఉత్తర కొరియా, ఇండోనేషియా, మాల్దీవులు, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, తైమార్, లేస్తాలు ఈ ప్రాంతీయ కమిటీలో సభ్య దేశాలు. భారత సంతతి రచయిత్రి నందిని దాస్ కు 2023 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ లభించింది. ప్రపంచంలో సాంస్కృతిక అవగాహనను పెంపొందిస్తున్నందుకు ఆమెకు 25,000 పౌండ్ల బహుమతిని ప్రదానం చేశారు. ఆమె రచించిన కోటింగ్ ఇండియా, ఇంగ్లాండ్, మేఘల్, ఇండియా అండ్ ది ఒరిజిన్స్ ఆఫ్ ఎంపైర్ అనే పుస్తకం దీనికి ఎంపికైంది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆమె ఆంగ్ల ప్రొఫెసర్గా ఉన్నారు.